हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो विनोदय सितम ने तमिल मूवी एक्सप्लेन चेयबोतुना इदो साइकोलॉजिकल ड्रामा साधारण मन प्रति पनी टाइम रावाली टाइम बागोलेदु हठात् जरिगिपोयिंदी टाइम स्टार्ट अनुकुंटू उंटाम अंटे मन नम्मे देवुडु अने शक्ति टाइम रूप में मन को अन्नी पनुलु चेस्तुन्नाडनि दानिकि अर्थम कानी आ टाइम अनेदि मनकु कनपड़दु विनपड़दु అలాంటిది ఒక వ్యక్తికి టైం తో పరిచయం అయ్యి కొంతకాలం అతనికి తోడుగా ప్రయాణిస్తే ఏమవుతుంది అనేదే ఈ సినిమా. పరశురామ్ అనే వ్యక్తి చెన్నైలోని ఒక పెద్ద కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు. 20 సంవత్సరాలుగా ఒకే కంపెనీలో నిజాయితీగా పనిచేస్తూ ఆ కంపెనీ ఎదుగుదలకు ఎంతో కృషి చేస్తాడు. అందువల్ల కంపెనీలో పరశురామ్ కి మంచి పేరు వస్తుంది. ఎప్పటికైనా కంపెనీకి జనరల్ మేనేజర్ కావాలనే పట్టుదలతో కుటుంబం కంటే ఎక్కువగా కంపెనీ గురించి ఆలోచిస్తాడు పరశురామ్. లైఫ్ లో కష్టపడి పైకొచ్చిన పరశురామ్ నిజాయితీగా అయితే ఉంటాడు కానీ కొంత అహాన్ని కూడా తనకు తెలియకుండానే పెంచుకుంటాడు. తన అభిప్రాయాల్ని బలవంతంగా ఇతరులపై రుద్దడం, తప్పకుండా తను చెప్పినట్లుగానే వినాలి అనే నైజాన్ని కలిగి ఉంటాడు. ఇతరుల అభిప్రాయాలకి అస్సలు విలువవడు. ఈ విషయంలో పరశురామ్ కుటుంబానికి కూడా మినహాయింపు ఉండదు. తను చెప్పాల్సింది చెప్పి నాకు టైం లేదని విసుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. నిదానంగా అందరూ పరశురామ్ ప్రవర్తనకి అలవాటు పడిపోతారు. పరశురామ్ భార్య పేరు ఈశ్వరి, కూతుళ్ళు వీణా మరియు గాయత్రి. కొడుకు అరుణ్ అమెరికాలో జాబ్ చేస్తూ ఉంటాడు. పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను సెటిల్ చేయాలని ఎన్నో కలలు కంటాడు పరశురామ్. ఒకసారి కంపెనీ పని మీద కోయంబత్తూరు వెళ్తాడు. సాయంత్రం ఫ్లైట్ దొరక్కపోవడం వల్ల కారులో చెన్నైకి బయలుదేరతాడు. అదే రోజు పరశురామ్ మ్యారేజ్ డే. ఫంక్షన్కి ఇంటి దగ్గర ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంతలో పరశురామ్ కార్కి యాక్సిడెంట్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల పరశురామ్ చనిపోతాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చీకటి గదిలో బంధించబడి ఉంటాడు పరశురామ్. తను ఎక్కడున్నాడో తెలియక గింజుకుంటాడు. ఎంతోసేపు కేకలు వేసిన తర్వాత ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది. ఒక వ్యక్తి పరశురామ్ దగ్గరకు వచ్చి నిలబడతాడు. నువ్వు చనిపోయావు, మనం ప్రయాణంలో ఉన్నామని చెప్పి పరశురామ్ డెడ్ బాడీ విజువల్స్ని చూపిస్తాడు. అప్పటికి గాని పరశురామ్కి పరిస్థితి ఏంటో అర్థం కాదు. ఇంతకీ నువ్వెవరు, దేవుడువా లేక యమదూతవా అని ఎదుటి వ్యక్తిని ప్రశ్నిస్తాడు పరశురామ్. నేను దేవుణ్ణి కాదు, దయ్యాన్ని కాదు. సృష్టిలో అన్ని కార్యక్రమాలు నా అధీనంలోనే ఉంటాయి. ప్రతి జీవికి జీవితంలో ఏమి ఇవ్వాలో, ఎప్పటికి ఇవ్వాలో నిర్ణయించే సమయాన్ని నేను అని ఆ వ్యక్తి చెప్తాడు. ఎప్పుడూ టైం లేదు అని విసుక్కునే పరశురామ్కి ఒక్కసారిగా టైంని చూడగానే మైండ్ బ్లాక్ అవుతుంది. నా భార్యకి పార్కిన్సన్ అనే వ్యాధి ఉంది, నా కూతుర్లకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, నా కొడుకు అరుణ్ ఇప్పుడిప్పుడే జాబ్లో సెటిల్ అవుతున్నాడు, నేను జనరల్ మేనేజర్ అవ్వాలనే కోరిక త్వరలోనే నెరవేరబోతోంది, నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, నేను ఇలా అర్ధాంతరంగా చనిపోతే వాళ్ళందరూ అన్యాయమైపోతారు, వాళ్ళందరూ నాశనం అయిపోతే నిన్నే తిట్టుకుంటారని టైంతో చెప్తాడు. ఏమీ కాదు, ఒక 2 రోజులు ఏడుస్తారు, 2 నెలలు మీ గురించి మాట్లాడుకుంటారు, కాలగమనంలో మీరు ఒక ఫోటోలాగా మారిపోతారు, మొదటి సంవత్సరం సంవత్సరీకం చేస్తారు, ఆ తర్వాత 7 ఏడాది మహా అయితే గుర్తు చేసుకుంటారని టైం పరశురామ్తో చెప్తాడు. ఇదంతా చెప్పినా కూడా పరశురామ్ రోదనకు హద్దులు ఉండవు. జీవిగా పుట్టాక జననం మరణం సహజమే అని టైం ఎంత చెప్పినా వినడు. చివరిగా ఇంకా నువ్వు 8 రోజులు బతకాలనుకుంటున్నావని టైం అడుగుతాడు. తనకుండే బాధ్యతలన్నీ పూర్తి చేయడానికి మరికొన్ని సంవత్సరాలు పడుతుందని పరశురామ్ టైంతో చెప్తాడు. చివరికి 3 నెలల సమయాన్ని ఇస్తాడు టైం. కానీ ఈ రోజు నుండి నేను నీ వెంటే ఉంటానని టైం చెప్తాడు. చేసేది లేక పరశురామ్ కూడా ఒప్పుకుంటాడు. అలా తన చివరి 90 రోజుల జర్నీని టైంతో కలిసి మొదలు పెడతాడు పరశురామ్. అలా టైంని వెంట పెట్టుకొని ఇంటికి బయలుదేరతాడు పరశురామ్. ఇంట్లో వాళ్ళకి అతన్ని స్నేహితుడి కొడుకని పరిచయం చేస్తాడు. తను బ్రతికుండేది ఇంకో 90 రోజులు మాత్రమే అని తెలిసిన పరశురామ్ తన ఫ్యామిలీకి చేయాల్సిన పనులని ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకుంటాడు. అప్పటి నుంచి అతని లైఫ్లో ఊహించిన షాక్లు తగలడం మొదలు పెడతాయి. ఫస్ట్ షాక్ కంపెనీ ఇస్తుంది. అప్పటిదాకా నెక్స్ట్ జనరల్ మేనేజర్ నేనే అని ఊహల్లో తెలియ పరశురామ్కి వేణుగోపాల్ అనే కొత్త మేనేజర్ని రిక్రూట్ చేసుకుని కంపెనీ షాక్ ఇస్తుంది. ఎంత గొడవ పడినా చివరకు సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. క్రమంగా కంపెనీలో అతని నిర్ణయానికి కూడా ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తుంది. ఇలాంటి కంపెనీ కోసమా 8 సంవత్సరాలు నా యవ్వనాన్ని దారపోసి కష్టపడ్డానని ఫీల్ అవుతాడు పరశురామ్.
ఇంతలోనే భార్య ఈశ్వరి ఆరోగ్య రూపంలో ఇంకో షాక్ తగులుతుంది. ఆమెకున్న పార్కిన్సన్ వ్యాధి ముదిరిపోతుంది. వెంటనే అమెరికా తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్ చెప్తాడు. భార్య పరిస్థితి చూసి మరింత కుంగిపోతాడు పరశురామ్. వెంటనే తన కూతురు వీణాకి తన కొలి కృష్ణమూర్తి కొడుకుతో పెళ్లి నిశ్చయిస్తాడు. ఆ వెంటనే కూతురు వీణా రూపంలో మరో షాక్ వస్తుంది. తండ్రి చెప్పిన సంబంధం అంటే తనకు ఇష్టం లేదని, తను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్నానని పరశురామ్కి చెప్తుంది. అప్పటిదాకా తన మాటకు ఎదురు చెప్పని కూతురు అలా చెప్పేసరికి పరశురామ్ తట్టుకోలేకపోతాడు. ఎవరు కావాలో డిసైడ్ చేసుకోమని చెప్పడంతో వీణా తను ప్రేమించిన అబ్బాయితో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ముందు భార్యని అమెరికా తీసుకెళ్లాలని భావించిన పరశురామ్కి కొడుకు అరుణ్ కోలుకోలేని షాకిస్తాడు. కొద్ది రోజుల క్రితం తండ్రి మాట విని తనకు వేరే కంపెనీలో వచ్చిన ఆఫర్ని అరుణ్ రిజెక్ట్ చేస్తాడు. కానీ కొద్ది రోజులకి అరుణ్ పనిచేసే కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది. దీంతో చేసేది లేక ఇండియా వచ్చేస్తాడు అరుణ్. వచ్చేటప్పుడు తనతో పాటు తను ప్రేమించే ఆండ్రియా అనే అమెరికన్ సిటిజన్ని కూడా ఇంటికి తెస్తాడు. పరశురామ్కి ఇది మాత్రం కోలుకోలేని దెబ్బగా మారుతుంది. ప్రేమించిన నేరానికి కూతుర్ని బయటకు పంపుతాడు. కానీ కొడుకును మాత్రం విధిలేక ఇంట్లోకి వెళ్ళమంటాడు. తర్వాత రోజు పరశురామ్ ఇంటికి ఎంగేజ్మెంట్ కోసం కృష్ణమూర్తి రావడంతో ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యే సమయంలో ఈ పెళ్లి నేను చేసుకుంటాను అని చిన్న కూతురు గాయత్రి ముందుకు వస్తుంది. నిజానికి గాయత్రికి కూడా ఆ పెళ్లి ఇష్టం లేదు. కానీ తండ్రి పడే మానసిక క్షోభ చూడలేక తన జీవితం త్యాగం చేయడానికి సిద్ధమవుతుంది. ఈ విషయం తర్వాత పరశురామ్కి తెలిసిపోయి మరింత బాధపడతాడు. ఇలా పరశురామ్కి షాక్ల మీద షాక్లు తగులుతూ ఉంటాయి. కొన్ని రోజుల ముందు తను ఎవరి కోసమైతే బ్రతకాలి అని టైం ముందు బ్రతిమలాడాడో వరుసగా వాళ్ళందరూ పరశురామ్కి ఎదురు తిరిగి షాక్ల మీద షాక్లు ఇస్తారు. దీనికి బదులు చచ్చినా పర్వాలేదు, నన్ను తీసుకెళ్ళు అని టైంని చాలాసార్లు అడగాలనుకుంటాడు. కానీ ధైర్యం సరిపోక వెనకడుగు వేస్తాడు. ఈ సంఘటనలన్నీ టైం కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పరశురామ్ తన చివరి 90 రోజుల్ని ఎలా గడిపాడు? 90వ రోజు టైంతో పాటు వెళ్ళేటప్పుడు పరశురామ్ మానసిక పరిస్థితి ఏంటి? ఈ 90 రోజులు టైం పరశురామ్ వెంటే ఉంటాను అనడానికి కారణమేంటి? పరశురామ్కి టైం ఏదైనా సహాయం చేశాడా లేదా అనే చాలా విషయాలు ఒకదాని తర్వాత ఒకటి మనకు తెలుస్తాయి. మనకు జీవితంలో ఏది ఎప్పుడు దక్కాలో అన్నీ ముందే రాయబడి ఉంటాయి. కానీ మనిషి తన స్వార్థంతో చేసే కొన్ని పనుల వల్ల వాటి ఫలితాలను మార్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వీటినే కర్మలు అంటారు. పుట్టిన ప్రతి మనిషి తప్పకుండా తమ కర్మ ఫలితాలను అనుభవించి తీరతాడు. ఉదాహరణకి పరశురామ్ తన పనిచేసే కంపెనీకి మొదట ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతనితో పాటు మదన్ గోపాల్ అనే వ్యక్తి కూడా ఆ ఇంటర్వ్యూకి వస్తాడు. మదన్ అక్కడ ఉంటే తనకు ఉద్యోగం రాదని తెలిసి ఒక తప్పుడు ఫోన్ కాల్ చేయించి మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేస్తాడు పరశురామ్. దీనివల్ల మదన్కి ఆ ఉద్యోగం పోతుంది, కానీ అంతకు 10 రెట్లు జీతం వచ్చే ఇంకో ఉద్యోగం వస్తుంది. అంతేగాక మదన్ కొడుకైన వేణుగోపాల్ పరశురామ్కి బదులుగా కంపెనీకి జనరల్ మేనేజర్ అవుతాడు. మరోవైపు పరశురామ్ వయసులో ఉండగా ఒక అమ్మాయిని ఇష్టంగా ప్రేమిస్తాడు. కానీ ఈశ్వరి కట్నం ఇవ్వడంతో ఆమెను వదిలేసి ఈశ్వరిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత పరశురామ్ ప్రేమించిన అమ్మాయి కష్టపడి చదివి ఒక స్టేట్కి గవర్నర్ అవుతుంది. నిజానికి మంచి ఉద్యోగం, గవర్నర్ అయ్యే భార్య, ఈ రెండూ పరశురామ్కే చెందాలి. కానీ అతను చేసిన కర్మల ఫలితంగా అవన్నీ వేరే వాళ్ళకు చెందాయని టైం పరశురామ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ సినిమా కేవలం 1 గంట 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఎక్కడా అవసరం లేని సన్నివేశాలు లేకుండా అద్భుతంగా ఉంటుంది. రన్ టైం ఒక ప్లస్ అయితే డైరెక్టర్ సముద్రకని మరో ప్లస్ అవుతాడు. తను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా సూటిగా చెప్పేస్తాడు. త్వరలో ఈ సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు వర్షన్కి కూడా సముద్రకని డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలో సోల్ మిస్ అవ్వదని నా అభిప్రాయం. ఇకపోతే తమిళ్లో పరశురామ్ క్యారెక్టర్ని తంబి రామయ్య గారు అద్భుతంగా చేశారు. ఒకవైపు చనిపోయాననే బాధను చూపిస్తూనే మరోవైపు తన డైలాగ్ డెలివరీతో కామెడీ కూడా చాలా వండర్ఫుల్గా చేశాడు. ఆ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు నాకు తెలుగులో విక్టరీ వెంకటేష్ గారే గుర్తొచ్చారు. ఆల్రెడీ పవన్ వెంకీ కాంబినేషన్లో మనం గోపాల గోపాల సినిమా చూసాం కాబట్టి ఈ సినిమాలో కూడా ఆ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో ఒక కీ రోల్కి సాయిధరమ్ తేజ్ని తీసుకున్నట్టు అనౌన్స్ చేశారు. ఆయన గనక పరశురామ్ క్యారెక్టర్ చేస్తే అది ఒక 50-ఇయర్ క్యారెక్టర్ కాబట్టి కథలో కొద్దిగా మార్పులు చేర్పులు అవసరం కావచ్చు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్కి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు. డైలాగ్స్ని మాత్రం ఒక రేంజ్లో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో
ఇలాంటి చిన్న సినిమా చేయడానికి ఒప్పుకున్నారంటే అతనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతిసారి ప్రేక్షకుల కోసమే కాదు, కొన్నిసార్లు ఆత్మసంతృప్తి కోసం కూడా కొన్ని సినిమాలు చేయాలి. బహుశా కళ్యాణ్ గారు కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ కోసమే ఈ సినిమా ఒప్పుకొని ఉండవచ్చు. కాబట్టి ఫ్యాన్స్ కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఉండే పాటలు, ఫైట్స్, చేజులు కాకుండా పవన్ కళ్యాణ్ నుంచి ఒక మంచి కంటెంట్ ఉండే సినిమా వస్తుందని ఊహించుకుంటే మంచిది. ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యి తెలుగులో మరిన్ని కంటెంట్ బేస్డ్ మూవీస్కి వెల్కమ్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.